హే వాట్ సంబంధించిన ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ అండ్ గైస్ ముందుగా అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకుని గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని అయితే ఈరోజు టాపిక్ చెప్తాను అనమాట నాకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే మళ్ళీ వాట్సాప్లో అయితే మెసేజ్ చేయడం జరుగుతుంది బ్రో అలైట్ మోషన్లు బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది అయితే అడుగుతున్నారు ఇక్కడ పైన యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీరు ఏమైనా సెచ్ చేస్తారంటే ఎన్జేపీ టీ సారీ టిఈసిహెచ్ అని కొట్టేసి సిఆర్ఈ ఎన్ అని కొట్టేస్తే ఈ విధంగా అయితే టైప్ చేసిన తర్వాత మన ఛానల్ అయితే వచ్చేస్తుంది అనమాట గైస్ ఇక్కడైతే రీసెంట్గా అయితే నిన్న ఒక వన్ డే అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట గైస్ రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట గైస్ ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే వీడియోనైతే ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి అక్కడ అప్పుడైతే మీకు అయితే పాస్వర్డ్ అనేది కనిపిస్తాను అనమాట అలాగే ఊన్ అయితే చెప్తాను అనమాట గైస్ ఇక్కడైతే మార్క్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్కి పాస్వర్డ్ అనేది ప్రొడెక్ట్ చేసినా ఎలా చేసుకోవాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్ చేయాలి ఈ లింక్నైతే ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయిన అయితే ఆ లకు అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట మీరు అయితే ఏం చేయాలంటే పాస్వర్డ్ వీడియో ఎండింగ్లోనన్నా మధ్యలో అన్న ఉంటుంది కదా అది ఏం చేయాలంటే గాస్ ఇక్కడైతే ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది గైస్ ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అయితే సబ్మిట్ అని అనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేస్తే ఇంటర్ఫేస్ అని అయితే ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే రీడైరెక్ట్ అని అనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేస్తాయి అలాడ్మిషన్ అప్లికేషన్కి అయితే ఈ గైస్ ఇక్కడ ప్లీజ్ అని కనిపిస్తుంది అలాగే ఓ ఫైవ్ సెకండ్ ఆగాలి లేకుంటే ఇక్కడ రీడైరెక్ట్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేస్తే అలెక్ట్ మోషన్ అప్లికేషన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ చూసుకోండి బీట్ మార్క్ బై అని చెప్పి టెక్ క్రియేషన్ అని కనిపిస్తుంది అలాగే ఇప్పుడు అయితే షేక్ ఎఫెక్ట్ అయితే ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలని అయితే చూపిస్తుంది అదే పాస్వర్డ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట గ్యాస్ ఇక్కడైతే షేక్ ఎఫెక్ట్ ఫ్రీ సెట్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసి లింక్ పైన ట్యాబ్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ అయితే మళ్ళీ అదే పాస్వర్డ్ అని అయితే ఇచ్చేయాలన్నమాట నేనైతే ఈ విధంగా అయితే ఇచ్చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసిన ఇంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మళ్ళీ రీడైరెక్ట్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేస్తే మళ్ళీ అలైట్ మెషిన్ అప్లికేషన్కి అయితే తీసుకెళ్తుంది షేక్ ఎఫెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడైతే ఇంపుట్ అని క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అవుతుంది అనమాట ప్రాజెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోతాయి అలైట్ మెషిన్ ప్రాజెక్ట్స్లోకి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చేసాయి అనమాట గైస్ ఇక ఈ వీడియోని అయితే చూసిన తర్వాత మీకైతే అర్థమైంది అనుకుంటున్నా గైస్ ఈ వీడియోనైతే చూసిన తర్వాత మీకు అయితే అర్థమవుతుంది అనుకుంటున్నా ఇక నాకు మెసేజ్ చేయడానికి కొద్దిగా ఆపండి ఫ్రెండ్స్ నాకైతే వాట్సాప్లో చాలా మెసేజ్ మెసేజెస్ వస్తున్నాయి కావాలంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను అనమాట అక్కడికి అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తా అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో అయ్యాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం